మహిళలంటే చంద్రబాబుకు చిన్నచూపు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని అవహేళనగా మాట్లాడిన వివక్షపూరిత వ్యక్తిత్వం బాబుది. చంద్రబాబు చేసింది కేవలం మోసమే కాదు, మహిళల బతుకుల్ని కూల్చడం, వారి భవిష్యత్తును సమాధి చేయడం. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు అదే జగనన్న రాకతో మహిళల బతుకుల్లో మార్పు మొదలైంది. జగనన్న సురక్షతో సువర్ణయుగం ఆరంభమైంది. రుణాలు మాఫీ చేస్తానంటూ టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన మోసాన్ని డ్వాక్రా మహిళలు అప్పుడే ఇంకా మరచిపోలేదు. పసుపు కుంకుమ పేరుతో ఆడిన డ్రామా ఇంకా వారి గుండెల్ని మెలిపెడుతూనే ఉంది. మహిళల బతుకులపై దెబ్బ కొట్టేలా అప్పుడు బాబు సున్నా వడ్డీ రుణాలను రద్దు చేసిన దారుణం ఇంకా ఆడబిడ్డల కళ్ల ముందు కనబడుతూనే ఉంది. లంచాల పేరుతో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాల్ని ప్రతి పల్లె గుర్తుపెట్టుకుంది. అక్క చెల్లెమ్మలు ఆత్మాభిమానం చంపుకుని వారి చుట్టూ తిరిగినా కనీసం పట్టించుకోని పాపం చంద్రబాబుదే. ఒకటా రెండా, నారావారి పాలనలో మహిళలకు జరిగిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. అదే మన జగనన్న ప్రభుత్వం మహిళా సాధికారతే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. మహిళల అభివృద్ధి కోసం అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. చంద్రబాబు తన పాలనా కాలంలో మహిళలకు అటు ఆర్థికంగా ఇటు రాజకీయంగా కూడా చోటిచ్చిన దాఖలాలు లేవు. అదే జగన్ ప్రభుత్వం అటు నామినేటెడ్ పోస్టులతో పాటు ఇటు నామినేటెడ్ పనుల కాంట్రాక్టుల్లో మహిళలకు 50% కోటా కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి తోడు ఆడబిడ్డల రక్షణ కోసం దిశ యాప్ని తీసుకువచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయి. పేదల గూడు కూల్చేసిన పాపం చంద్రబాబుది అయితే పేదలందరికీ ఇళ్ల పట్టాలు పథకం కింద మహిళలనే ఇంటి యజమానిని చేసిన ఘనత ముఖ్యమంత్రి మన జగనన్నది. ఏ సంక్షేమ పథకమైనా కులం, మతం, ప్రాంతం, పార్టీలు అని వివక్ష చూపకుండా, లంచాలకు చోటు లేకుండా సంతృప్తి స్థాయిలో అర్హులందరికీ పథకాలను అందేలా చేస్తున్నారు. ఇంకా ఏ మూలనైనా ఏ ఊరిలోనైనా అర్హత ఉండి ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు నోచుకోకపోతే మరో అవకాశంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఏపీలో ఇక మహిళలందరికీ రక్ష జగనన్న సురక్షతోనే.